ఒకసారి వైస్ చైర్మన్ గా గెలిచి మళ్లీ చైర్మన్ ఇన్ఛార్జ్ గా పనిచేయడం, ఏదైతే ఆనం ఫ్యామిలీకి ఒక విశిష్టమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో వివేకానంద రెడ్డి గారిని చూస్తే ఆయన కంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. ఆయనకి ఏ బలహీనతలు లేవు. ఎప్పుడో రాత్రంతా అన్నీ చూసిన తర్వాత నేను ఆఫీస్ రూమ్ కూడా చూశాను. ఇక్కడే ఆఫీసు, పక్కన ఒక చిన్న గెస్ట్ హౌస్, పక్కనే ఇల్లున్నా నిరంతరం ఇక్కడనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల్లోకి వెళ్ళిపోయేవారు, ప్రజలతోనే ముమ్మేకమయ్యేవారు. అదే మరుగు ఆయనకు ఉండే ఇది చూస్తే సినిమాలు ఎక్కువ చూసేవారు, అది తప్ప ఇంకోటి కాదు. అదే సమయంలో ఏదైనా మంత్రిగా ఇవన్నీ ఉంటే కూడా అవన్నీ రామ్నారాయణ రెడ్డి గారు ఇలాంటి వాడు చూసుకోవాలి. నేను ప్రజల్లో ఉండాలని నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఏదేమైనా ఆయన మరణం చాలా తీరని లోటు. నాకైతే అపోజిషన్ లీడర్గా నేనున్నప్పుడు ఆయన రూలింగ్ పార్టీలో ఉండేవారు. నేరుగా మా రూమ్లోకి వచ్చేసేవాడు, వచ్చి పరామర్శించి మళ్ళీ వెళ్ళేవాడు. అక్కడ ఆ పార్టీ వాళ్ళందరూ కూడా విమర్శించిన మనస్సాక్షిగా పనిచేసేవారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మనసు ఏది చెప్తే అది చేసేవాడు తప్ప ఎవరికి భయపడేవాళ్ళు కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తి. ఏదేమైనా ఒక్కొక్కసారి మనం చనిపోతాం, కానీ చనిపోయిన తర్వాత ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. దానికి కారణం ఆయన చేసిన పనులు, ఆయన ప్రజల్లో మెరుగిన తీరు, ఇవన్నీ కారణం. అలాంటి ఒక మంచి నేతను కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.